శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అరుదైన వ్యక్తి ఒక రకంగా మన జాతి సంపద వారు సంస్కారానికి మహా వ్యక్తి సౌజన్యానికి మాననీయుడు గాయకుడుగా గాంధర్వుడు స్నేహానికి శ్రీకృష్ణుడు అలాంటి వారు ఈ భూమి మీదకి ఎప్పుడో ఒక యుగానికి ఒకసారి కానీ రారు అలాంటి మరియు బాలసుబ్రహ్మణ్యం కోసం రానున్న తరాలు చూడాలని ఆకాంక్షతో ఉన్నాను అందుకే ఇలాంటి వీడియోలు భావితరాలు చూసినప్పుడు ఓహో ఇలాంటి వ్యక్తి ఉన్నాడా అని అబ్బురపడేలాగా ఉండాలనే తాపత్రయంతోనే ఈ వీడియో నిర్మాణం జరుగుతుంది ఎంతోమంది జన్మిస్తారు కానీ కొంతమందే గొప్పతనాన్ని సాధిస్తారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి జాతి ఆరాధించే ఒక గొప్ప గాయకుడు ఎదగటం సామాన్యమైన విషయం కాదు యాభై సంవత్సరాల పాటు నలభై వేల పాటలు పదహారు భాషల్లో పాడటం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు అటువంటి అసామాన్యమైన వ్యక్తుల గురించి ముందు తరాల వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీని తీయటం జరిగింది చూసానందించండి సినిమా ప్రేక్షకులకి అత్యంత ప్రియమైన వినోద మాధ్యమం ముఖ్యంగా తెలుగువారికి మొదటి నుంచి సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పాలి సినిమాలతో పాటు సినిమా పాటలన్నా ఎంతో ఇష్టపడతారు తెలుగువారు తెలుగులో విడుదలైన మొదటి టాకీ చిత్రం ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన ఈ చిత్రంతోనే సినిమా సంగీత యుగం కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు అయితే అప్పట్లో ప్లేబ్యాక్ విధానం ఉండేది కాదు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభైల దశకంలో సినిమాల్లో నటించిన నటీనటులందరూ దాదాపు వచ్చిన వచ్చినవారు కావడంతో సినిమాలో ఎవరి పాటలు పద్యాలు వారే పాడుకునేవారు ఆ దశకాల్లో హీరోలుగా నటించిన సిఎస్ఆర్ ఆంజనేయులు ఈలపాట రఘురామయ్య చిత్తూరు నాగయ్య నటీమణులు శాంతకుమారి కన్నాంబ కాంచనమాల టంగుటూరి సూర్యకుమారి భానుమతి ఈశ్వరలక్ష్మి వంటివారు తమ పాటలు తామే పాడుకుని నటగాయకులుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు అయితే పోను పోను అంటే పంతొమ్మిది వందల యాభయో దశకం నుంచి ప్లేబ్యాక్ అవసరం ఏర్పడింది మంచి రూపం చక్కటి ఉన్న గొప్పగా పాడగల సామర్థ్యం అందరికీ ఉండదు మంచి నటన ఉంటే చాలు వాళ్లకి మంచి గాయకులతో ప్లేబ్యాక్ పాడింపజేసుకుందామనే భావన దర్శక నిర్మాతలకు కలగడంతో ప్లేబ్యాక్ విధానం నేపథ్య గాయని గాయకుల శకం మొదలైందని చెప్పవచ్చు పాటలకున్న క్రేజ్ వల్ల ప్లేబ్యాక్ సింగర్స్ కి కూడా సినిమా తారలతో సమానమైన పేరు ప్రఖ్యాతులు లభించడం ప్రారంభమైంది అమరగాయకుడు ఘంటసాలతో సినీ నేపథ్యయుగం యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు అంతకుముందు పలు పాటలు పాడిన శ్రీ ఎంఎస్ రామారావు తొలి నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందిన ఘంటసాలతో నేపథ్యగాన ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది ఘంటసాలతో పాటు ఏఎం రాజా పిబి శ్రీనివాస్ ఇంకా మాధోపేతి సత్యం పిఠాపురం నాగేశ్వరరావు గాయనీ మణులలో రావు బాలసరస్వతీదేవి లీలా జిక్కీ పి సుశీల ఎస్ జానకి జమునారాణి ఎలారీశ్వరి వంటివారు అగ్ర నేపథ్య గాయని గాయకులుగా ఓ వెలుగు వెలిగారు గాయకుల విషయానికొస్తే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బైల బ్లాక్ అండ్ వైట్ స్వర్ణయుగాన్ని ఏలారని చెప్పవచ్చు ప్లేబ్యాక్ విధానానికి ఓ గ్రామరు ఓ గ్లామరు తీసుకొచ్చిన స్వరమూర్తి ఆయన పాతిక సంవత్సరాల పాటు తిరుగులేని గాయకుడిగా చలామణి అయ్యారు శ్రీ ఘంటసాల ఘంటసాలగారు చివరి అంకంలో ఉండగా అనగా బ్లాక్ అండ్ వైట్ యుగం ఇక ముగుస్తుంది కొత్తగా రంగురంగుల కలర్ సినిమాల యుగం ప్రారంభమవుతుంది అన్న తరుణంలో ఓ యువగాయకుడు పరిశ్రమలో ప్రవేశించి పాడడం ప్రారంభించారు ఘంటసాల గంభీర గాత్రానికి అలవాటుపడ్డ అప్పటి పరిశ్రమ ప్రేక్షకులకి ఈ లేత గాత్రంపై గట్టి దృష్టిపడలేదు కాని పట్టుదలతో కృషితో తన విశేష ప్రతిభ పాటవాలతో ఆ గాయకుడు విజృంభించాడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు ఎంతగా ఎదిగాడంటే మళ్లీ ఇంకెవరూ అంతగా ఎదగలేరేమో అన్నంతగా ఎదిగాడు అప్రతిహాతంగా యాభై సంవత్సరాల పాటు తిరుగులేని గాయకుడిగా రాణించాడు జాతి ఆరాధించిన ఆ గానముని మరెవరో కాదు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సినీ నేపథ్య గాన సామ్రాజ్యానికి ఎదురులేని స్వరచక్రవర్తిగా రాణించిన ఆ గాయక శిఖామణి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాలుగారు ఐదు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగాన్ని ఏలిన ఒకే ఒక్క గాయకుడిగా ప్రపంచంలోనే ఎక్కువ పాటలు పాడిన సినీ గాయక దిగ్గజంగా పదహారు భాషల్లో తన గానామృతాన్ని పంచిన అమృత కంఠుడిగా గాయకుడిగా సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా నిర్మాతగా బుల్లితెర సంగీత కార్యక్రమాల యాంకర్గా బహుముఖీన ప్రతిభను ప్రదర్శించిన సవ్య సాచి ఇన్ని చెయ్యగలరా ఎవరైనా ఇంత సాధించగలరా ఎవరైనా అంటే ఏమో కష్టమే గంధర్వులకు మాత్రమే సాధ్యమేమో బాలు పెదవి కదిపితే లక్షల ఎదలు కదిలేవి బాలు గొంతు విప్పితే కోట్ల మనసులు కరిగేవి తరాలుగా ప్రేక్షకులను సంగీత సంద్రంలో ఓలలాడించిన ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవరు చిన్న పాయలా ప్రారంభమై నదిలా మారి సముద్రంగా తరగెత్తిన ఎస్పి బాలుగారి గాన ప్రయాణం గురించి సాధించిన విజయ పరంపర గురించి క్లుప్త వీక్షణ చేద్దాం రండి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఓ మధ్యతరగతి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ పండితారాధ్యుల సాంభమూర్తి శ్రీమతి శకుంతలమ్మ దంపతులకు జూన్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించారు తండ్రిగారిది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మాచవరం తల్లిగారిది నాటి చిత్తూరు జిల్లాలోని కోనేటంపేట కోనేటంపేటలోని బాలుగారు జన్మించడం జరిగింది తండ్రిగారైన సాంబమూర్తిగారు పేరెన్నికగన్న హరికథా కళాకారులు తల్లి శకుంతలమ్మ గృహిణి సాంబమూర్తిగారు తమ వంశ పారంపర్యంగా వస్తున్న మనువంశస్థుల ఆరాధ్య పీఠానికి గురుపీఠాధిపతి వాటి కార్యక్రమాల నిమిత్తం తన హరికథా కార్యక్రమాల నిమిత్తం మరియు పిల్లల భవిష్యత్తు కోసం నెల్లూరుకొచ్చి స్థిరపడ్డారు సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు కాగా బాలు రెండవ సంతానం చిన్నారి బాలు చదువు వివిధ ప్రదేశాల్లో సాగింది మూడు నాలుగు తరగతులు పీసీఎన్ బోర్డ్ స్కూల్ నగరిలో ఐదు నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు ఆర్పిబిఎస్ బోర్డ్ స్కూల్ శ్రీకాళహస్తిలో పియూసి శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో బిఈ మొదటి సంవత్సరం అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో సాగింది హరికథా కళాకారుని కడుపున పుట్టిన బాలుకి సంగీతాంశం ఉండడం సహజం పాటైనా పద్యమైనా ఒక్కసారి వింటే చాలు వెంటనే ఉన్నది ఉన్నట్టుగా పాడి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని గావించేవాడు యువకుడిగా ఉన్న రోజుల్లో చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడ పాటల పోటీలు జరిగినా వెళ్ళి ఉత్సాహంగా పాల్గొని ఏదో ఒక బహుమతితో తిరిగొచ్చేవాడు ఓసారి గూడూరు కాళిదాసు కళానికేతన్ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్న బాలుతో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎస్ జానకి సినిమాల్లో ప్రయత్నించో తప్పక రాణిస్తావు అనడంతో బాలు మహదానంద పడిపోయాడు ఈ బాలసుబ్రహ్మణ్యాన్ని మొట్టమొదటి నేను చూసింది నెల్లూరు దగ్గర గూడూరులో ఒక కాంపిటీషన్లో కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి నన్ను పిలిచారనమాట గూడూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళని పాడించారు పాటించినప్పుడు అబ్బాయి చాలా బాగా పాడాడు బాలసుబ్రహ్మణ్యం నేను చెప్పాను నువ్వు నీ గొంతులోనే నువ్వు పాడావు చాలా బాగుంది ఎవరిని కాపీ చేయకుండా బ్రహ్మాండంగా పాడావు నువ్వు సినిమాలో పాడావు అంటే గొప్పగా రాణిస్తావు నువ్వు ఫేమస్ అయిపోతావు అని చెప్పాను దీవించాను ఇప్పుడు ఎంతోమందికి నేను చెప్తాను గొప్పగా పాడారు అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా మీరు పైకి వస్తారని చెప్పిన మాత్రాన్ని అందరూ పైకి వస్తారా ఎవరు గ్రేట్గా ఎవరు రాలేదు అది అతని అదృష్టం ఉంది కృప ఉంది తను చాలా బాగా పాడతాడు గనక వచ్చాడు ఎలాగైనా సినిమాల్లో కొన్ని పాటలైనా పాడాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు బాలు ఇంజనీరింగ్ ఏఎంఐ చదువు వంకతో చెన్నైకి చేరుకున్నారు చదువు కోసం వెళ్లినా అక్కడ బాలు మనసంతా పాటపైనే చెన్నైలో అక్కడక్కడ జరిగే పాటల పోటీల్లో పాల్గొంటూ వీలైనప్పుడు సంగీత దర్శకుల్ని కలుస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు బాలు మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని గెలుచుకోవడం బాలు జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిందని చెప్పాలి ఆ కార్యక్రమానికి హాజరైన నాటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎస్పి కోదండపాణిగారు బాలులోని స్పార్కును చూసి ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఎస్పి కోదండపాణిగారి పరిచయం బాలు సినీ జీవితానికి గట్టి పునాది వేసిందని చెప్పాలి ప్రముఖ నటుడు పద్మనాభన్ నిర్మాణంలో తాను సంగీత దర్శకత్వం వహిస్తున్న శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంలో బాలుకి తొలిసారి పాడే అవకాశం కల్పించారు కోదండపాణి ఆ చిత్రంలో ఏమీ ఈ వింత మోహం అనే పాటను నాటి అగ్ర సినీ నేపథ్య గాయని గాయకులైన పి సుశీల పిబి శ్రీనివాస్ మరియు నటగాయకులైన ఈలపాట రఘురామయ్యతో కలిసి పాడారు బాలు బాలు పాడిన భాగానికి తెరపై శోభన్ బాబు అభినయించడం జరిగింది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది అదే కోదండపాణి గారు అదే సంవత్సరం సుఖదుఖాలు చిత్రంలో బాలుచేత పాడించిన మేడంటే మేడా కాదు పాట బాలు గొంతును అందరికీ తెలిసేలా చేసింది ఎస్పి కోదండపాణిగారు బాలుని సొంత బిడ్డలాగా ఆదరించి ప్రోత్సహించడం బాలు అదృష్టం వారి ఆసిఫలంతో మెల్లమెల్లగా పాటలు పడసాగాయి బాలుకి అసలు చదవాలన్న ఇంజనీరింగ్ చదువును పక్కన పెట్టి పాటలకే పూర్తి సమయాన్ని కేటాయించేశారు బాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఘంటసాలగారు పరమపదించటం పరిశ్రమకు కొత్త గొంతుకల అవసరం ఉండటం పాడటంలో విశేష ప్రతిభా పాటవలను ప్రదర్శిస్తున్న బాలుపై పరిశ్రమ దృష్టిపడటం అన్ని చకచక జరగడంతో ప్రవేశించిన పది సంవత్సరాల్లోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కల్లా టాప్ ప్లేబ్యాక్ సింగర్గా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు శ్రీ ఎస్ పి బాలసుబ్రమణ్యం మొత్తానికి అప్పట్నుంచి నిన్నటి రెండు వేల ఇరవై వరకు దక్షిణాదిన గాయకుడంటే బాలుయే అసలు ఇన్ని భాషల్లో ఇన్ని తరాలుగా ఇన్ని వేల పాటలు పాడి ఎలా మెప్పించగలిగారు బాలు వారి గొంతులో ఉన్న ప్రత్యేకతలేంటి ఇవి ఓసారి పరికించి చూద్దాం బాలుగారికి పాటలన్నా పాడటమన్నా చాలా ఇష్టం యూత్ఫుల్నెస్ నిండిన మెలోడియస్ వాయిస్ వారి సొంతం ఏ శృతిలోనైనా సునాయాసంగా పాడగలగడం గొంతులు మార్చి పాడగల నైపుణ్యం సంగీత దర్శకుడు చెప్పిన ట్యూన్ని వెంటనే పట్టగల గ్రాస్పింగ్ పవర్ ఇక ఎటువంటి పాటనైనా త్వరగా నేర్చేసుకుని వేగంగా పాడేసి వెళ్లగల నైపుణ్యం తను పాడే అన్ని భాషలపైనా మంచి పట్టు కలిగి ఉండడం ఏ భాషలో పాడుతుంటే ఆ భాష వాడేమోనన్నంతగా ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించగల నేర్పుండడం పాట సాహిత్యానికి సందర్భానికి తగ్గట్టు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాడటం మంచి మెమరీ కలిగి ఉండడం ఇవన్నీ బాలుగారి సైన్యమని చెప్పొచ్చు ఒక ప్లేబ్యాక్ సింగర్గా సక్సెస్ఫుల్ కావాలంటే మంచి వాయిస్ ఉండాలి మంచి రేంజ్ ఉండాలి మంచి గ్రాస్పింగ్ కెపాసిటీ ఉండాలి మంచి ఎక్స్ప్రెషన్స్తో పాడాలి లాంగ్వేజ్ డిక్షన్ కరెక్ట్గా ఉండాలి డిసిప్లిన్ ఉండాలి పంక్చువాలిటీ ఉండాలి అందరితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి ఇలాంటి క్వాలిటీస్ అన్నీ బాలుగారికి ఉంది దాట్ వాస్ వై హీ వాస్ ద నంబర్ వన్ సింగర్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఫర్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఐ మెనీ రికార్డింగ్స్

గీత రచయితలు గాయనీ గాయకులతో పనిచేసే అదృష్టం బాలుగారికి దక్కింది సంగీత దర్శకుల్లో ఎస్ రాజేశ్వరరావు పెండ్యాల నాగేశ్వరరావు కెవి మహాదేవన్ ఎంఎస్ విశ్వనాథన్ రమేష్ నాయుడు రాజన్ నాగేంద్ర సత్యం చక్రవర్తి ఇళయరాజా ఏఆర్ రెహమాన్ ఎంఎం కీరవాణి కోటి మణిశర్మ నుండి కెఎం రాధాకృష్ణన్ దేవిశ్రీ ప్రసాద్ తమన్ వరకు ఎందరో ఉద్దండులైన సంగీత దర్శకుల సారథ్యంలో బాలు పాడడం విశేషం అలాగే శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర సి నారాయణ రెడ్డి దాసరథి మొదలు వేటూరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వెన్నెలకంటి భువనచంద్ర నుండి సుద్దాల అశోక్ తేజ చంద్రబోస్ అనంత శ్రీరామ్ రామజోగయ్య శాస్త్రి వరకు ఎందరో సాహితీమూర్తుల సాహిత్యానికి బాలు తన గళంతో ప్రాణం పోశారు ఆ సాహితీమూర్తులు రాసిన ఎన్నో పదాలు బాలు పలకడం వల్ల ప్రబంధాలయ్యాయని చెప్పవచ్చు ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఆ వినయం కొత్త కంపోజర్ ఉండి పెద్ద కంపోజర్ గానే ఉండి ఆయనిచ్చే మర్యాద కాని ఆ సంగీతానికి ఆయన ఇచ్చే గౌరవం కానివ్వండి ప్రతి గాయకుడు ప్రతి గాయని ఆయన చూసి ఈయన ఇంత పెద్ద లెజెండు ఈయన ఆ కొత్త కంపోజర్కి ఇస్తున్నటువంటి రెస్పెక్టు వర్ణనాతీతం ఉండే ఆ పాటకి ఆయన ఇచ్చే లైఫ్ కాని ఉండేది ఆ పాటలో ఆ క్యారెక్టర్గా మారిపోయి రచయితకి ఒక గొప్ప పేరు తీర్చే విధంగా ఆయన ఆ బాణిని సొంతం చేసుకొని ఆ అక్షరాన్ని పలికే విధానం ఇది ఒక సముద్రం ఇక గాయని మణుల విషయానికి వస్తే బాలు తను పాడిన మొదటి తెలుగు పాట మొదటి తమిళ పాట మొదటి కన్నడ పాట నాటి టాప్ ప్లేబ్యాక్ సింగర్ అయిన గానకోకిల శ్రీమతి పి సుశీల గారితో పాడటం విశేషం తన సీనియర్లైన శ్రీమతి పి సుశీల ఎస్ జానకి గారులు మొదలుకొని ఎల్లారీశ్వరి ఆరీశ్వరి జయరాం ఎస్పి శైలజ నుండి చిత్రా గార్ల వరకు పలు గాయణీమణులతో తన గాత్రాన్ని పంచుకున్నారు బాలు అయితే వీరిలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడింది మాత్రం శ్రీమతి పి సుశీల గారితోనే అలాగే శ్రీమతి ఎస్ జానకి చిత్రగారులతో అనేక జనరంజకమైన పాటలు పాడటం వల్ల బాలు సుశీల బాలు జానకి బాలు చిత్ర కాంబినేషన్లు సంగీతాభిమానుల్లో ఒక ప్రత్యేక క్రేజ్ ని సంపాదించుకున్నాయని చెప్పవచ్చు అతను మెడ్రాస్ వచ్చినప్పటి నుంచి మేము ఎన్ని పాటలు పాడామంటే ఎన్ని డ్యూయట్లు పాడామంటే లెక్క పక్కలేదు లేదు వేలకు వేలు పాడాం తెలుగు తమిళ్ కన్నడం చాలా పాటలు తర్వాత మలయాళం కూడా పాడాము హిందీలో కూడా పాడాము మేమిద్దరం ఫ్రెండ్స్ అల్లే ఉండేవాళ్ళం ఏదో కో సింగర్ ఆర్టిస్ట్ అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట ఫ్రెండ్లీగా ఉంటూ చాలా చనువుగా గొడవ చేసుకోవడం అల్లరి చేయడం తిట్టుకోవడం ప్రోగ్రాం రికార్డింగ్లో పోట్లాడుకోవడం మళ్ళీ కలుసుకోవడం ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట తర్వాత పాటలతో ఆడుకుంటే వాళ్ళం ఆడుకుండేవాళ్ళం అంటే ఆటే ఆ తర్వాత ఎవరు బాగా పాడతారు ఎవరు గొప్ప అని కాంపిటీషన్ మా ఇద్దరికి ఎవరు గొప్పగా పాడతారు పోటీతో పాడే పోటీ పోటీ పడి పాడేవాళ్ళం థర్టీ ఫైవ్ ఇయర్స్ సార్తో కలిసి ఎన్నో పాటలు పాడాను అన్నీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా హిందీ ఒరియా బెంగాలీ అలాంటి లాంగ్వేజెస్లో కూడా చాలా సాంగ్స్ పాడాను నా సంగీత జీవితంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ తోనే పాడేను అనేది నా పెద్ద భాగ్యంగా భావిస్తున్నాను ఇక బాలుగారు పాడిన హీరోల విషయాన్ని కొద్దాం తనకంటే ముందు తరానికి చెందిన ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారులకి పాడారు బాలుగారు తన తరానికి చెందిన కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజులకి పాడారు ఆ తర్వాత వచ్చిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తరానికి తన గానాన్ని అందించారు ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ రవితేజ జూనియర్ ఎన్టీఆర్ నితిన్ సిద్ధార్థ్ అల్లు అర్జున్ శర్మానంద్ వరకు ఇలా నాలుగు తరాలకి పాడిన గాయకుడు భారతదేశంలో ఒక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారేనని చెప్పొచ్చు బాలుగారు అన్ని రకాల పాటలు పాడారు వారు పాడని రకము పండించని రసము లేదంటే అతిశయోక్తి కాదు ఒక జానపద పాటను తీసుకుంటే ఆ స్లాంగ్ని ఆ రెండరింగ్ని ఆయన పాడే విధానాన్ని ఫోక్ సాంగ్ కానివ్వండి పెప్పి సాంగ్ కానివ్వండి మెలడీ కానివ్వండి సారోఫుల్ సాంగ్ సాంగ్ కానివ్వండి ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క కంపోజర్ది ఒక్కొక్క పంధ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ చూనికి మెరుగు తీసుకొచ్చి ఎట్ ఏ టైం తన ఇండివిజువాలిటీ కూడా చూపించుకునే ఒక గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి గొప్ప సింగర్ అన్నయ్య గారు తాను శాస్త్రీయ సంగీతం అభ్యసించలేదంటూని తనకు రాగ పరిజ్ఞానం లేదంటూని సంగీతజ్ఞులు మెచ్చే పాటలెన్నో సునాయసంగా పాడారు బాలుగారు

అన్నమయ్య సినిమాలో అన్నమయ్య కీర్తనలను బాలుగారు ఆర్తితో ఆలపించిన విధానం వర్ణనాతీతం ఇక శంకరాభరణం చిత్రంలో బాలు గొంతు నుంచి జాలువారిన పాటలన్నీ చిత్ర ఘన విజయానికి తోడ్పడ్డాయని చెప్పవచ్చు సామాన్యులకు సైతం సంగీతంపై అనురక్తిని సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాయి అలాగే ఆర్టిస్టులకు తగ్గట్టు గొంతులు మార్చి పాడిన దశకంఠుడు శ్రీ బాలు అక్కినేని NTR వంటి హీరోలకు గొంతు మార్చి వాళ్ళ గొంతులకు దగ్గరగా ఉండేలా పాడి మెప్పించారు. ఆగదు ఏ నిముషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఇందుకు సాగదు ఈ లోకము ఇక అల్లు రామలింగయ్య రాజబాబు మాడ వంటి కమేడియన్స్ కి వాళ్లలాగే బాలు పాడిన తీరు నభూతో నభవిష్యతిడు అలాగే ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో కమల్ హాసన్ కు గొంతు మార్చి పాడిన పాట బాలు గాన ప్రతిభకు మరో తార్కాణం ఇక ఓ పాప లాలిలో తాను పాడిన బ్రెత్లెస్ సాంగ్ మాటేరాణి చిన్నదాని పాట బాలు కెరియర్ ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు బంతిలే నవ్వులు చిందేను మధువులు పూసులాడు మేని వగలు వందేలాగులు హరింగ్లు నాచలి సోగసులు సంధి వేణ పలికే నాలో పల్లవి సంతసారీనా తలపులు తరగని పలపులు నాచలి సొగసులు అన్నీ నావే అలాగే మేడన్ చిత్రంలో మొత్తం ఆడగొంతుతో బాలు పాడిన తీరు వారి ప్రతిభకు మరో నిదర్శనం ఇంత ప్రతిభావంతుడు కాబట్టే అన్ని భాషల వాళ్లు బాలుగారి చేతే పాడించుకోవాలని వెయిట్ చేసేవారు రోజుకి ఐదు నుంచి ఏడు పాటలు పాడడం బాలుగారికి మామూలైపోయింది ఒక సందర్భంలో ఒకే రోజు తమిళం తెలుగులో పంతొమ్మిది పాటలు రికార్డు చేశారు బాలుగారు అలాగే ఒకే రోజు కన్నడంలో పదిహేడు పాటలు ఒకే రోజు హిందీలో పదిహేడు పాటలు రికార్డు చేసి సంచలనం సృష్టించారు బాలు ఇన్ని పాటలు పాడే ఒత్తిడిలో ఒకసారి గొంతు బాగా ఇబ్బంది పెట్టి గొంతు ఆపరేషన్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఒక పాట పాడడం వల్ల తన వాయిస్ బాగా రప్చర్ అయిందనమాట త్రోట్ అది ఎంత దాకా వెళ్ళిందంటే వచ్చింది వచ్చిందనమాట గొంతుకలో సో తనకి అర్థమైందనమాట తను పాడలేకపోతున్నాను అని సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను చెప్పారంటే నాడ్యూల్కి మందులు ఇస్తామండి అది స్లోగా కరిగిపోతుంది దానికి ఆపరేషన్ చేయొద్దు వాయిస్ ఏమన్నా దెబ్బతింటుందేమో అన్న విషయాలు కూడా చాలామంది చెప్పారు బట్ తనకేమనిపించిందంటే లేదు నేను ముందులాగా పాడలేకపోతున్నాను ఈ నాడ్యూల్ నాకు ఇబ్బందిగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు నా చేత పాడించాలి అంటే ఆయన చూసుకుంటాడు ఇంకా తన మటుకు చాలా ధైర్యంగా ఉన్నారు ఆపరేషన్కు ముందు కానీ తర్వాత కానీ చాలా చాలా ధైర్యంగా ఉన్నారు అలాగే తను చాలా త్వరగా కోలుకున్నారు బహుశా తన విల్ పవర్ అలాంటిది అనుకుంటా చాలా త్వరగా కోలుకొని ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ పాటలు ఇంకా ఎక్కువ పిచ్ రేంజ్ లో చాలా అద్భుతంగా కూడా పాడారు తర్వాత చాలా చాలా పాటలు భగవద్గీతను సుమధురంగా ఆర్తితో ఆలపించి అలరించారు అలాగే లెక్కలేనన్ని ప్రైవేట్ భక్తి లలిత గీతాల క్యాసెట్లు సీడీల్లో పాడారు సినిమాల్లో మొత్తం పదహారు భాషల్లో బాలుగారు చేయడం ఓ విశేషం మొత్తం నలభై వేల పాటలు పాడి ప్రపంచంలోనే ఎక్కువ పాటలు రికార్డు చేసిన గాయకుడిగా నిలిచిపోయారు శ్రీ బాలు ఆ బాలుగారితో ఒక రోజు కాదు ఒక టైం కాదు కొన్ని వందల జ్ఞాపకాలు బాలుగారు ఉండుంటే కనీసం ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఆయన మనందరినీ ఇంకా ఎంతో హృదయపూర్వకంగా మనల్ని రంజింపజేసేవాడు ఏ గాయకుడికి లేని అదృష్టం ఆయనకుంది ఎందుకంటే ఆయన మొదట్లో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఎనభై ఏళ్ళకు కూడా అదే రకమైన గొంతులో ఆ తేనె ఉల్లూరే తనం ఇంకా ఉంది ఏమాత్రం మారలేదు గొంతు చివరి చివరికి కొంతమంది గాయకులు గుతులు మారిపోయి ఆ వద్దులే అనుకున్న టైప్లోకి వెళ్ళిపోయా బాలు బాలు లాంటి వారు ఎప్పటికీ చిరంజీవులుగానే ఉంటారు ఆయన సృష్టించిన పాటల సంపద సంగీత నిధి ఎన్ని తరాలైనా తరగనివి బాలుగారు అస్తమించని సూర్యుడు ఆరని సంగీత జ్యోతి అన్నయ్య నువ్వు మిగిల్చి వెళ్ళిన అమృత గానం అనుభూతులు ఆస్వాదిస్తూ ఈ పాటల పూదోటలో బాటసారిగా నిరంతరం పయనిస్తూనే ఉంటా ఇతర భాషల్లో బాలుగారి ప్రయాణాన్ని చూద్దాం బాలుగారు తెలుగు బిడ్డ తెలుగులో తిరుగులేని గాయకుడిగా ఎలా రాణించారో తమిళ కన్నడ మలయాళ రంగాల్లో కూడా నంబర్ వన్ గాయకుడిగా రాణించారు తమాషా ఏమిటంటే ఆయన ఏ భాషలో పాట పాడుతుంటే ఆ భాషలోనే పుట్టాడేమో అదే మాతృభాష ఏమో అన్నంత గొప్పగా పాడాడు తెలుగు వాళ్ళకి ఆయనంటే ఇష్టం తమిళ వాళ్ళకి ఆయనంటే గౌరవం కన్నడం ఆయన దేవుడు హిందీలో కూడా బాలు తన జైత్రయాత్రని కొనసాగించారు ప్రముఖ దర్శకుడు శ్రీ బాలచందర్ దక్షిణాదిన సూపర్ హిట్ అయిన మరో చరిత్ర చిత్రాన్ని అదే కమల్ హాసన్తో హిందీలో ఏక్ దూజే కేలియే పేరుతో తీయగా ఆ చిత్రంలోని పాటలన్నీ బాలుగారే పాడడం జరిగింది ఆ పాటలు సూపర్ హిట్ అవడమే కాకుండా బాలుగారికి జాతీయ స్థాయి ఉత్తమ గాయకుడి అవార్డును కూడా తెచ్చిపెట్టాయి హిందీలో ఒక దశాబ్దం పాటు బాలుగారిదే రాజ్యం అని చెప్పొచ్చు దేశాన్ని ఊపేసిన సూపర్ హిట్ సినిమాలైన మైనే ప్యార్కియా హమాప్కే హేకౌన్ సాజన్ వంటి ఎన్నో చిత్రాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ పాటల్ని పాడి నాటి యువతర అభిమాన గాయకుడిగా నిలిచారు బాలు అలాగే తన అభిమాన గాయని లతా మంగేష్కర్ గారితో హిందీలో ఎక్కువ డ్యూయట్లు పాడటం తన అదృష్టంగా భావిస్తారు బాలు చెప్పుకోవలసిన విషయమేంటంటే మన దక్షిణాది నుంచి వెళ్లి హిందీలో ఇన్ని వందల హిట్ సాంగ్స్ పాడి పేరు తెచ్చుకున్న సింగర్ ఒక్క బాలుగారు మాత్రమే మహాగాయకుడైన బాలుగారు సంగీత దర్శకునిగా నటుడిగా నిర్మాతగా డబ్బింగ్ కళాకారుడిగా బుల్లితెర సంగీత కార్యక్రమాల యాంకర్గా బహుముఖీనమైన ప్రతిభను కనబర్చారు ముందుగా సంగీత దర్శకుడుగా వారి ప్రయాణాన్ని చూద్దాం బాలుగారికి చిన్ననాటినుంచే సొంతంగా బాణీలు కట్టే ఆసక్తి అభిరుచి అభినవేశం ఉన్నాయి యువకుడిగా ఉన్న రోజుల్లో తన తండ్రి రాసిన లలిత గీతాలకు తానే ట్యూన్ కట్టుకొని వివిధ ప్రదేశాల్లో జరిగే పాటల పోటీల్లో పాడి బహుమతులు గెలుచుకునేవారు అలా చక్కటి ట్యూన్లను కట్టే అలవాటు చిన్నప్పట్నుంచే ఉన్న బాలుగారికి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం ఏమంత కష్టమనిపించలేదు ప్రముఖ దర్శకుడు శ్రీ దాసరి నారాయణరావు తాను దర్శకత్వం వహిస్తున్న కన్యా కుమారి అనే చిత్రానికి సంగీతాన్ని అందించాలని బాలుగారిని కోరడంతో సంగీత దర్శకుడుగా తన యాత్రను ప్రారంభించారు శ్రీ బాలు సినిమాలో ఏ సందర్భానికి ఏ పాట కావాలో తెలుసుకుని దానికి మన సంస్కృతి పరిమళాలు చెడకుండా తన అభిరుచిని రంగరించి మధురమైన విలువైన పాటలు చేశారు శ్రీ బాలు తూర్పు పడమర పడమటి సంధ్యారాగం కెప్టెన్ కృష్ణ ఊరంతా సంక్రాంతి జాకీ మయూరి వంటి చిత్రాల్లోని పాటలు బాలుగారి స్వర రచనకి కొలమానాలుగా నిలుస్తాయి మయూరి చిత్రానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు ఊపిరి సలపని బిజీ నేపథ్య గాయకుడిగా ఉండడంతో బాలుగారికి సంగీత దర్శకత్వం చేసే సమయం చిక్కేది కాదు తెలుగులో ముప్పై చిత్రాలకు తమిళంలో ఐదు చిత్రాలకు కన్నడంలో తొమ్మిది చిత్రాలకు హిందీలో ఒకే ఒక చిత్రానికి ఇలా మొత్తం నలభై ఐదు చిత్రాలకు సంగీతం సమకూర్చారు శ్రీ బాలు బాలుగారు అబ్బురపరిచే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అందుకే కమలాసన్ వంటి గొప్ప నటులు తమ చిత్రాలు వేరే భాషల్లోకి డబ్బువుతున్నప్పుడు బాలుగారితోనే డబ్బింగ్ చెప్పించుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మన్మధరీలలు చిత్రంలో ఓ వృద్ధుడి పాత్రకు తొలుత డబ్బింగ్ చెప్పిన శ్రీ బాలు ఆ తర్వాత తర్వాత అనేక మంది నటులకి డబ్బింగ్ చెప్పి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు దాదాపు డెబ్బైకి పైగా చిత్రాల్లో బాలుగారు డబ్బింగ్ చెప్పడం జరిగింది ఆర్ట్ బరో తీసిన గాంధీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు వివిధ వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల వాయిస్ తో బాలుగారు డబ్బింగ్ చెప్పిన తీరు బాలుగారులోని డబ్బింగ్ ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు మీరు హిట్లర్ లాంటి మనుషులను కూడా అహింసతో లొంగదీయొచ్చని నమ్ముతున్నారా నమ్ముతాను గాని దానికి చాలా కష్టపడాలి ఏ యుద్ధంలోనైనా ఓటమి లేదా బాధ లేదా మనం చేయకూడదైతే ఒకటే అన్యాయాన్ని అన్యాయాన్ని చూస్తూ సహించకూడదు ఇంకెవరైనా సరే సరే తీసి చూపించాలి ఆ పని మన మరణానికి చేసి తీరాలి అలాగే ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో కమల్ హాసన్ వేసిన మేయర్ పాత్రకి గీరగొంతుతో డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చారు దశావతారం సినిమాలో కమల్ హాసన్ మొత్తం పది పాత్రల్లో నటిస్తే అందులో బాలుగారు ఏడు పాత్రలకి వైవిధ్యంగా డబ్బింగ్ చెప్పి అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరునిగా శ్రీరామదాసులో రామునిగా నటుడు సుమన్ నటిస్తే ఆ పాత్రలకు తన స్వర వైవిధ్యంతో డబ్బింగ్ చెప్పి సాక్షాత్తూ ఆ వెంకటేశ్వరుడే ఆ శ్రీరామచంద్రుల వారే పలుకుతున్నట్టు మనల్ని తన్మయుల్ని చేశారు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరుని పాత్రగాను ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డును కూడా అందుకున్నారు బాలు బాలుగారి బహుముఖీనమైన ప్రతిభాపాటవాల్లో అభినయం కూడా ఒకటి చిన్నప్పుడు తండ్రిగారు అప్పుడప్పుడు నటించిన కొన్ని పౌరాణిక నాటకాల్లో బాల నటుడిగా నటించడం ఆ తర్వాత కాలేజీ రోజుల్లో కొన్ని నాటకాల్లో నటించిన అనుభవం ఉండటం వల్ల బాలుగారికి నటన ఏం కొత్త కాలేదు బాలుగారు నటుడిగా కనిపించిన మొదటి చిత్రం మహ్మద్ బీన్ తుగ్లక్ పక్కింటి అమ్మాయి దేవుళ్ళు పర్వతాలు పానకాలు దేవస్థానం మిథునం వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు శ్రీ బాలు పవిత్ర బంధం ప్రేమ గొప్పింటి అల్లుడు రక్షకుడు ప్రేమదేశం ఆరో ప్రాణం ప్రేమికుడు వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే తండ్రి పాత్రల్లో నటించారు మిథున చిత్రాన్ని కేవలం రెండు పాత్రలతో తీశారు శ్రీ తనికెళ్ల భరణి బాలసుబ్రహ్మణ్యం గారు నటన విషయానికి వస్తే ఒక బెలూన్ ఉందనుకోండి మీకు ఎంత గాలి కావాలంట అంత ఉదితే అవుతాడైన ఇచ్చిన పాత్రకి తాపత్రయం ఏదైనా దాన్ని ఏదో ఒకటి చేసేయాలి రెండు నిమిషాల పాత్రమని రెండు గంటల పాత్రమని ఆ తాపత్రయం ఉన్న ఎవరైనా మంచినట్టుడు అలాంటి మంచినటులో బాలసుబ్రహ్మణ్యం కూడా ఒక బాలు లక్ష్మి గారు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి అద్భుత అనిపించారు Galenten og buane. పవిత్ర బంధం చిత్రంలోని నటనకుగాను బాలుగారు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు మొత్తానికి తెలుగు తమిళం కన్నడంలో దాదాపు డెబ్బై ఐదు చిత్రాలకు పైగా నటించి నటుడుగానూ జేజేలు అందుకున్నారు బాలు ఇక బుల్లితెర సంగీత కార్యక్రమాల రూపకర్తగా సంధానకర్తగా యాంకర్గా బాలసుబ్రహ్మణ్యం గారు పోషించిన పాత్ర అద్వితీయం తెలుగులో తీయగా పాడాలని ఉంది ఎందరో మహానుభావులు స్వరాభిషేకం తమిళంలో ఎన్నోడు పాటు పాడుంగాళ్ నానంది కన్నడంలో ఎదుతుంబి హాడువేను వంటి కార్యక్రమాల ద్వారా ఎస్పీబి బుల్లితెర సినీ సంగీత కార్యక్రమాలకు ఓ అందమైన రూపునిచ్చి సరికొత్త సొబగును అద్ది వాటి స్థాయిని పెంచారు ముఖ్యంగా తెలుగులో పాడుతా తీయగా కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి టీవీలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రియాలిటీ షోగా ప్రసిద్ధి చెందింది ఈ కార్యక్రమం ద్వారా ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకొచ్చి ప్లేబ్యాక్ సింగర్స్గా ఎదిగారు వారందరికీ సినిమా పాటే జీవిత బాటైంది ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులకి సంగీతంతో పాటు సంస్కృతిని సంస్కారాన్ని పాదుగొల్పేవారు శ్రీ బాలు ఆయన గురించి మాట్లాడుతుంటే ఏదో తెలియని శక్తి వాళ్ళంతా ఆవహిస్తున్నట్లుగా ఉంటుంది పాడుతూ తీయగా లాంటి కార్యక్రమాల ద్వారా వేలాది యువ గళాలను వెలుగులోకి తెచ్చారు ఆయన సినీ పాటల ప్రపంచాన్ని పరిపుష్టం చేశారు ఔత్సాహ గాయని గాయకులకు నిర్దేశం చేశారు ముఖ్యంగా తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగుదానం మీద ఇష్టం కన్నా పిచి ఆయనకి ఏ సందర్భం వచ్చినా పాడుతా తీయగా కానీ ఇతర సందర్భాలు పని కట్టుకుని తెలుగు భాష దాని ఉచ్చారణ ప్రస్తుతం యువత నవతరం చేస్తున్న దోషాలు అవన్నీ దిద్దుతూ ఉండేవాడేమి అంటే అపస్వరమైనా భరించగలడేమో కానీ అపశబ్దం భరించలేడు అనేది ఆయనకి ఒక కితాబు ఆయన గత పాతిక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పాడుతా తీగ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఔత్సాహిక గాయని గాయకులకు అవకాశం ఇచ్చి వాళ్ళతో పాడించి వాళ్ళు పాడినప్పుడు వాళ్ళ గడంలో ఉన్నటువంటి చిరులోపాలకి ఇచ్చి వాళ్ళ గానంలో ఉన్నటువంటి గమకాలకి మెరుగులద్ది రేపటి గాయనీ గాయకులకు ఒక స్థానం కల్పించారు ఒక పరిపుష్టత కల్పించారు అది చేసినందువల్ల వారు ఒక ఆచార్యుడిగా ఆ రంగానికి గాయని గాయకుల ఉద్దీపనలో వారు ఆచార్య ఆచార్యస్థానంలో నిలబడిపోయారు అంటే భావితరాల గాయని గాయకులకు ఆయన ఆచార్యత్వం వహించి రేపటి తరాలకి ఇదిగో ఇంతమంది గాయని గాయకులు ఉన్నారు అని చూపించారు మనకు ఆయన సారథ్యంలో ఎన్నో లేత గొంతులు పురడు పోసుకున్నాయి తప్పకుండా ఆయన ఆచార్య బాలసు అనే పిలుచుకోబడాలి బాడుతా తీయగానే కార్యక్రమం తీసుకున్నప్పుడు మేము అందరం కూడా అనుకున్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేయడం తను తనకుండే బిజీ షెడ్యూల్లో ఎలా చేస్తాడో ఏమిటో అనుకున్నాం కానీ ఎంతమంది కళాకారుని తయారు చేశారు ఎంతమంది గాయని గాయకులు వచ్చారు అలాగే ఈ పాటలు పాడే పిల్లలందరికీ కూడా ఆయన బాలసుబ్రహ్మణ్యం ఒక పెద్ద సింగర్గా కాకుండా చిన్న చిన్న విషయాలు చెప్తూ వాళ్ళు నవ్విస్తూ వాళ్ళతో పాటలు పాడిస్తూ వాళ్ళు ఒకవాళ్ళు సరిగ్గా పాడలేకపోతే బుజ్జగిస్తూ వాళ్ళకి దారిలోకి తెచ్చుకొని ఆ కార్యక్రమాన్ని పెద్ద పాటల కోసం ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూసేవారో బాలుగారి మాటల కోసము అంతమంది చూసేవారు గాయకుడిగా బాలుగారిని ఎంతమంది అభిమానించేవారో పాడుతా తీయగాలో వారి నడవడిక సంస్కారం జ్ఞానానికి ముగ్ధులై మరెంతో మంది వారిని అభిమానించారు ఈ కార్యక్రమంతో ప్రతి ఇంట్లో బాలుగారు ఓ ఆత్మబంధు అయిపోయారు ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని అన్ని తానై బాలుగారు జనరంజకంగా పాతిక సంవత్సరాల పాటు నడిపిన తీరు నిరుపమానం బాలుగారు నిర్మాతగా కూడా పలు చిత్రాన్ని నిర్మించడం జరిగింది కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెలుగులో శుభ సంకల్పం చిత్రాన్ని నిర్మించారు అలాగే మలయాళం సినిమా యోధా తెలుగు డబ్బుడు వర్షన్ కి తమిళంలో హాసన్ నటించిన గుణ భామనే సత్యభామనే తెనాలి చిత్రాల తెలుగు డబ్డ్ వర్షన్లకు నిర్మాతగా వ్యవహరించారు తెలుగులో హలో బ్రదర్ చిత్రం తమిళ్ వర్షన్కి కూడా వారే నిర్మాత ఇక రచయితగా చూస్తే బాలుగారు ఇంగ్లీష్లో సరదాగా ఒకటి రెండు పాటలు రాయడం జరిగింది పడమటి సంధ్యారాగం చిత్రంలో లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ యుర్ బేబీ అనే పాటను బాలుగారే రాశారు అలాగే తను తీసిన శుభ సంకల్పంలో నీలాల కన్నుల్లో సంద్రమే పాటలో లైఫ్ ఈజ్ ఎ హాలిడే జాలిడే అంటూ ప్రియారామన్ పాడే ఆంగ్ల వరుసలను కూడా వారే రాయడం జరిగింది ఇక బాలుగారి వ్యక్తిగత జీవితానికొస్తే దూరపు బంధువుల అమ్మాయి అయిన సావిత్రిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ అపురూప దంపతులకు ఇద్దరు సంతానం ఒక పాప ఒక బాబు పాటలంటే మక్కువ కాబట్టే తన పిల్లలకు పళ్ళ పేరు పెట్టుకున్నాడు పల్లవి అని ముందు పెట్టేసుకున్న తర్వాత అబ్బాయి పుడితే తప్పకుండా చరణ్ అని పెట్టుకోవాలనుకున్నారు అలాగే చరణ్ కళ్యాణ్ చరణ్ అని పెట్టుకున్నారు పల్లవి మటుకు కొన్ని పాటలు పాడింది సినిమాలో తర్వాత గృహిణిగా స్థిరపడింది తనకి తన వంశపారంపర్యంగా తన ద్వారా ఇప్పుడు చరణ్ పాడుతున్నాడు చక్కగా పాడుతున్నాడు ఇప్పుడు ఇంకా వాడిలో ఆ పట్టుదల వచ్చింది ఇంకా నాన్న పేరు నిలబెట్టాలి నాన్న పాటలు బాగా పాడాలి అని ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక తాతగా ఎంతో బాధ్యతాయుతంగా మసులుకొని ఓ ఫ్యామిలీ పర్సన్ గా కూడా నూటికి నూరు శాతం విజయవంతమయ్యారు శ్రీ సో బాలసు in life in kindness in modesty uh, he was loved by everyone he, whether you're a tamilin or a telugu or hindi or malayalam kannada he did it all all i can say is we should celebrate his music we should celebrate his life celebrate his personality బాలుగారు గాయకుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో వ్యక్తిగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు వ్యక్తిగా బాలుగారులో ఉన్న ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే విపరీతమైన ఓర్పు సహనం వారి సొత్తు అలాగే ఎంత ఎత్తుకు ఎదిగినా బొదిగుండే వినయం అందరినీ ఆకట్టుకునే వాక్పటిమ ఎందరికో సహాయం చేసే దాతృత్వం అందరితో సఖ్యతగా ఉండే కలుపుగోలుతనం స్థాయిలకతీతంగా అందరినీ గౌరవించే గుణం ఇవన్నీ వారికి పెట్టని కోటలని చెప్పొచ్చు తన తోటి గాయకులందరితో ఎంతో స్నేహపూర్వకంగా మసులుకునేవారు బాలుగారిలోని రెండు పార్శ్యాలు అంటే నాకు ఎంతో ఇష్టం ఒకటి ఆయన వ్యక్తిత్వం ఇంకోటి ఆయన గాత్రం ఈ రెండు అనితర సాధ్యమైనవి అసాధారణమైనవి నిండుగా మానవత్వంతో ప్రవహించే నది వారు బాలుగారు ఎవరిని నొప్పించని గొప్ప ఆయన ఆయనలోని హాస్య చతురత నన్ను విశేషంగా ఆకర్షించేది అమాయకంగా అల్లరిగా జిజ్ఞాసుగా కనిపించేవారు చిద్దిలాసంగా హుషారుగా ఉండే బాలుగారిని చూస్తే నాలో గొప్ప ఎనర్జీ కలిగేది అదే సమయంలో ఆయన ఒక ఫిలాసఫర్గా భావుకుడుగా కూడా నాకు కనిపించేవారు సాధారణంగా వారు కళారంగంలో సాటి కళాకారుల పట్ల ఈషన్ మాత్రం ఈర్ష్యో లేకపోతే ఒక రకమైనటువంటి అసూయో ఉంటుంది అలాంటి వాటికి అతీతమైన వ్యక్తి ఆయన ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు తన ప్రైవేట్ సమావేశాల్లో సాటి కళాకారుల గొప్పతనం గురించి వివరించి వివరించి మరీ చెప్పి తృప్తిపడతారు ఆయన గొప్ప గాయకుల గురించి వాళ్ళ మెలకువలు వాళ్ళు చేసినటువంటి సాహసాలు వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల గురించి మనసారా చెప్పుకుని ఆనందిస్తారు ప్రతి కళాకారుల్లో ప్రతి వాద్య సహకారం ఇచ్చినటువంటి ప్రతి ఆర్టిస్టులో వాళ్ళకున్నటువంటి టాలెంట్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఎంతో ఆనందపడిపోతాడు ఇది చాలా అరుదైన లక్షణం మాటలో మాధుర్యము కాదు వాత్సల్యం కూడా ఉంటుంది మార్దము ఉంటుంది ఆర్ద్రత ఉంటుంది అందుకే నాకు వారి మాటలంటే కన్నా ఎక్కువ ఇష్టం వారితో స్నేహం నాకు ఈ జన్మకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తాను ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన లైఫ్ని ఆస్వాదిస్తాడు ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మనం ఏ పని చేసినా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే దాంట్లో ఉన్న ఆనందమే కాదు ది రిజల్ట్స్ ఆల్సో అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అని భారతదేశమే కాదండి భారతీయులు ఎక్కడున్నా ది ఫీల్ దట్ సర్ వాస్ దేర్ మ్యాన్ ఎందుకంటే వాళ్ళ ఆనందంలో వారి పాట ద్వారా ఉండేవారు వారి దుఃఖంలో వారి పాట ద్వారా ఉండేవారు ఇన్స్పైర్ చేయడానికి అగెయిన్ పాట ద్వారా ఉండేవారు బికాస్ అన్ని ఎమోషన్స్లోని ఈ వాజ్ ఆల్వేస్ దేర్ అలాగే నా పెళ్ళికి ఆయన గ్యారెంటర్గా సంతకం పెట్టారు చక్రవర్తి గారు మ్యూజిరాక్టర్ గారు ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి ఆయన దగ్గర మెయిన్ అసిస్టెంట్ కాబట్టి ఆయన నా పెళ్ళికి రా వచ్చారనుకుంటే అది ఓకే అది ఎందుకంటే ఆయన దగ్గర మెయిన్ అసిడెంట్గా ఉన్నాను కాబట్టి వచ్చారనుకున్నాం బాలసుమ్యం గారు ఫోన్లో కూడా మాట్లాడి ఆశీస్సులు లేవచ్చు కానీ ఆయన తెనాల దాకా ట్రావెల్ చేసి వచ్చి నన్ను ఆశీర్వదించి నా పెళ్ళికి అంటే ఈ కురడం వెనక మేమందరం ఉన్నామనే ధైర్యం అది నా ప్రయాణానికి ఎంత గొప్ప మర్యాదనిస్తుంది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అనేది నేను దా జరిగిన ప్రతి ప్రతి క్షణం గుర్తొచ్చే విషయాల్లో అదొకటి బాలుగారు ఎంత మంచి సింగరో అంత మంచి వ్యక్తి కూడా నేను తెలుగు భాష చదువుతాను మాట్లాడుతున్నాను పాడుతున్నానంటే బాలుగారు వల్లే తెలుగు లెటర్స్ నా చేత దిద్దిించారు తెలుగు అక్షరాలు ఎలా పలకాలో నాకు నేర్పారు నా మాతృభాష మలయాళమైనా కూడా తెలుగులోనే నేను ఎక్కువ సాంగ్స్ పాడాను లాంగ్వేజ్ విషయంలో బాలుగారి సపోర్ట్ స్టేజ్లో నాకు ఇస్తున్న ఎన్కరేజ్మెంట్ అన్నీ నేను నా లైఫ్లో మర్చిపోలేను అలాగే స్నేహానికి ఎంతో విలువిచ్చేవారు చిన్ననాటి మిత్రులతో చివరి వరకు అదే స్నేహిత్వాన్ని కొనసాగించారు అందుకే గాయకుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా నేటికీ ఆరాధింపబడుతున్నారు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తనను తొలినాళ్లలో ప్రోత్సహించిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాణిగారంటే బాలుగారికి అమితమైన భక్తి గౌరవము వారి పేరు శాశ్వతంగా ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తను నిర్మించిన రికార్డింగ్ థియేటర్కి ఎస్ పి కోదండపాణిగారి పేరే పెట్టడం జరిగింది అలాగే తను నిర్మాతగా నిర్మించిన నిర్మాణ సంస్థ పేరు కూడా ఎస్పీ కోదండపాని ఫిల్మ్ సర్క్యూట్స్ గా పెట్టి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు శ్రీ బాలు తెలుగువారి అభిమాన గాయకుడు తనకు ఆరాధనీయుడైన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో నెలకొల్పారు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ గారిని రప్పించి ఆ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరింపజేశారు అలాగే మన ఘంటసాల పేరుతో వచ్చిన ఘంటసాలగారి జీవిత చరిత్రనుకూడా బాలుగారే ప్రచురించి ఆ అమరగాయకుడి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు జన్మనిచ్చిన తండ్రి శ్రీ ఎస్ పి సాంబమూర్తిగారంటే విపరీతమైన గౌరవభావం గల శ్రీ బాలు వారి కాంస్య విగ్రహాన్ని సొంత ఊరు నెల్లూరులో నెలకొల్పారు అంతేకాకుండా నెల్లూరులోని తమ స్వగృహాన్ని వేద పాఠశాల నెలకొల్పడానికని కంచి కామకోటి పీఠానికి డొనేట్ చేశారు బాలు తన సహచర గాయకుడు శ్రీ కెజె యేసుదాస్ గారంటే బాలుగారికి అమితమైన గౌరవం యేసుదాస్ దంపతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులకు పాదపూజ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు బాలు దంపతులు బంధువులకు పరిశ్రమలోని వారికి మిత్రులకు లెక్కలేనని గుప్తదానాలు సహాయ సహకారాలు చేసి మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకగా నిలిచారు ఆయనకున్నటువంటి బహుముఖైన ప్రజ్ఞ అందరికీ ఆదర్శం కావాలి ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలు ఉండడం అలాంటి వ్యక్తికి మానవీయ దృక్పథం ఉండడం సామాజిక స్పృహ ఉండడం కేవలం సామాజిక స్పృహతో కరిపెట్టుకోకుండా తనదైన బాధ్యత నిర్వర్తించినటువంటి సత్కర్మలు చేసినటువంటి గొప్ప వ్యక్తి తన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ఆపదలను వారు ఆదుకున్నటువంటి మహా వ్యక్తి గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని వరించి అవార్డులు తమను తాము గౌరవించుకున్నాయని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆ మాంత్రికుడికి జరిగిన సన్మాన సత్కారాలకు లెక్కలేదు ఎన్నో భాషల్లో ఎన్నోసార్లు ఉత్తమ గాయకుడి అవార్డులను అందుకోవడం జరిగింది జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డును ఆరుసార్లు తన సొంతం చేసుకున్నారు బాలు ఇక తెలుగులో ఉత్తమ గాయకుడిగా పంతొమ్మిది సార్లు ఇతర విభాగాల్లో ఐదు సార్లు కలిపి మొత్తం ఇరవై నాలుగు నందులను గెలుచుకోవడం విశేషం తమిళనాడు ప్రభుత్వం వారి కలైమామణి పురస్కారం కర్ణాటక ప్రభుత్వం వారి రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి లతా మంగేష్కర్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ కేరళ ప్రభుత్వం వారి హరివరాసనం అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందుకున్నారు అలాగే నాలుగు గౌరవ డాక్టరేట్లతో గౌరవింపబడ్డారు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీయూ తమిళనాడు సత్యభామ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు మూడింటినీ అందుకున్న గాయకుడు శ్రీ ఎస్ పి బాలు రెండు వేల ఒకటిలో పద్మశ్రీని రెండు వేల పదకొండులో పద్మభూషణ్ ను అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మరణానంతరం పద్మ విభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎంతో చూసి ఎంతో చేసి ఎంతో పొంది ఎంతో ఇచ్చిన బాలుగారు కరోనా వైరస్ బారిన పడి జీవితాన్ని చాలించడం బాధాకరం ప్రపంచ దేశాలన్నింటా కరోనా వైరస్ స్వైరవిహారం చేసింది లక్షల మందిని బలి తీసుకుంది కాని వారిలో మన బాలు ఉంటారని ఎవరూ అనుకోనైనా అనుకోలేదు తనకు కరోనా సోకిందని బాలుగారే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించినప్పుడు యావత్ అభిమానగణం నిర్ఘాంతపోయింది Since two three days I was having little discomfort, so I went to the hospital and checked, and they said it's a mild, 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 very mild, uh, positive of corona. I am perfectly all right, excepting the cold and the fever. Even the fever has subsided. In two days I'll be discharged and I'll be home. Okay. Thank you so much for your concern. అండ్ ప్లీజ్ డోంట్ బదర్ ఆ మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడాలని అందరూ ప్రార్థనలు చేశారు కానీ ఆ ప్రార్థనలు ఫలించలేదు కళారంగానికి కరోనా చేసిన అతి భారీ నష్టం బాలు గారిని తీసుకెళ్లడం పాటను శ్వాసించి పాటను శ్వాసించిన బాలు తన చివరి శ్వాసను రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున వదిలారు పాటల చరిత్ర ఓ సముద్రమంతా మరణంతో ఆ సముద్రపు హోరు అకస్మాత్తుగా ఆగినట్లయింది బాలు పాటలే సంగీతాభిమానుల గుండె చప్పుడు వారి ఆకస్మిక మరణంతో అందరి గుండెలు ఒక్క క్షణం ఆగినట్లయింది బాలుగారితో పాటు నిబద్ధత సమర్థత విధేయత కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది Uh, ah, ah, ah. సినిమా పాటకి ఓ సైన్సు ఉందని తన విశేష గాన ప్రతిభతో తెలియజేసిన అమృత కంఠుడు శ్రీ బాలు ఒక విధంగా చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మానవ రూపంలో భూమిపై తచ్చాడిన గంధర్వుడు కాలం కన్నా వేగంగా ఊపిరి సలపని సంగీతయాత్రను సలిపిన స్వరం మాంత్రికుడు మళ్లీ మళ్లీ గాయకుడిగానే జన్మించాలని కోరుకున్న స్వరమూర్తి నాకు చచ్చిపోవాలని ఉండదండి జీవితం అంటే చాలా ఇష్టం చాలాసార్లు చెప్పాను చాలా గొప్ప జన్మ జీవితం ఇచ్చింది ఉన్న ఆరోగ్యంగా బతకాలి మన వల్ల పది మందికి మంచి దొరకాలి లేకపోతే నా పని నేను చేసుకుంటూ వెళ్ళగలగాలి ఇంకో జన్మ కావాలి నాకు ఇంకా జన్మలు కావాలి జన్మరాహిత్యం అక్కర్లేదు నాకు జన్మలు కావాలి ఏది ఏమైనా బాలుగారు చరిత్రార్థుడు చరిత్రార్థుడు బాలుగారికి పాట అంటే ప్రాణం పాటకి బాలు అంటే ప్రాణం పాటే దైవంగా పాటే సర్వంగా పాటే సైన్యంగా పాటే ధైర్యంగా సాగారు బాలు ఈనాడు బాలుగారు లేక పాట ఒంటరిదయింది భాష గురువు గురువులేనిదైంది భావం తన తోడును కోల్పోయింది సంస్కృతి తన మిత్రుడికి దూరమైంది తెలుగు కన్న స్వరపుత్రుడు శ్రీ బాలు తను వచ్చిన పని అత్యంత సమర్థవంతంగా నిర్వహించి కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన అమృత కంఠుడు శ్రీ బారు అందుకే వారి పాట సజీవం వారి మాట సజీవం వారి ఖ్యాతి సజీవం సంగీత కళామ తల్లికి ఎనలేని కీర్తిని ఆపాదించిన బాలుగారి జన్మ ధన్యం ధన్యం ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడవ్వడు సర్వముదాణ వాడెవ్వడు వాణి నాత్మ భౌని ఈశ్వరుని ശരണം പേടേതന്